నమస్కారం. నేను మీ అర్రం పూర్ణశాంతి. వందే గోమాతరం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ రాఖీలు ఏవైతే ఉంటాయో సోదరులకు కానీ మనము ఎందుకు కడుతూ ఉంటాం, వాళ్ళు క్షేమంగా ఉండాలి అని రాఖీ అనేది బంధనం చేస్తూ ఉంటాం. అయితే ఇదివరకు రోజుల్లో రాఖీలను మన పెద్దవాళ్ళు ఎలా తయారు చేసేవాళ్ళు, ఆకులతోనో పువ్వులతోనో సహజ సిద్ధంగా తయారు చేసి అది అన్నకో తమ్ముడికో వాళ్ళు కట్టేవారు. కానీ రాను రాను అందరూ కూడా ఎలా అయిపోయారు అంటే వాళ్ళ వాళ్ళ విధి విధానంలో చాలా బిజీ అయిపోయి ఎవరికి కుదరక ప్లాస్టిక్ అలవాటు పడిపోయారు. కానీ నేనేమంటానంటే ఎక్కడో చైనాలోనో ఇంకెక్కడో ప్రదేశంలోనో తయారయ్యేటివి కాకుండా వాటిని మనము పక్కకు పెడుతూ మన భారతదేశంలో మన గోమాతతో తయారైన ఈ రాఖీ చూడండి, మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎవరైనా కనుక్కుంటారా ఇది వేరే ప్లాస్టిక్తోనో దేంతోనో తయారైపోయింది అన్నట్టు మీకు అట్రాక్టింగ్ అసలు అనిపించట్లేదా? ఇది గోవు మయంతో అంటే గోవు పేడతో తయారు చేసిన రాఖీలు అన్నమాట. ఇవి మన సోదరులకి కట్టడంతో ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉండాలని మనం కడతాం కదా, సో ఈ గోమాత ఆశీర్వాదం కూడా వాళ్ళకి అందుతుందండి. కాబట్టి మీరు గోవుతో తయారైన ఏ ప్రోడక్ట్ అయినా సరేనండి, గోవుని మనం రక్షించిన వారు అవుతాము. గోవుకు సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ కూడా నేను యూస్ చేసి మరీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. అందులోనూ ఇప్పుడు రాబోయేది రక్షాబంధన దినోత్సవం కదా, అందరి సోదరులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మాత్రం ఈసారి రక్షాబంధనము మీరు చేసుకోవాలి అనుకుంటే మాత్రం గోమయ్య రాఖీతోనే చేసుకోండి. ఇది నేను మీకు ఇస్తున్న అత్యద్భుతమైన ఒక సలహా అనుకోండి. ఎందుకంటే గోవు రక్షింపబడితే మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. యాక్చువల్లీ అందరిలాగా నేను కూడా బయట రాఖీ షైనింగ్గా ఉండేది, మంచిగా కనిపించేది, ఆర్టిఫిషియల్ అయినది బాగా కనిపిస్తుంది అనేసి కొంటాను. కానీ ఇది ఏదైతే రాఖీ గోమాతతో చేసి చూశానో చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇది చాలా వాటికన్నా చాలా బాగుంది. ఇలాంటిది పవిత్రమైనది కడితే ఇంకా మన బంధాలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే అందరు ఇలానే కొని ఇలా బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్తాను. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసాను, కానీ చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ అయిపోయాను చూడంగానే. దీంతో ఇలా కూడా చేస్తారా అనేసి సో హ్యాపీ ఇలా చూసినాను. ఇదంతా రెడీ అయ్యేది అండి, ఇదంతా అవ్వడానికి 15 డేస్ పడుతుంది ఒక్క రాఖీ మాకు రావడానికి. 15 డేస్ తర్వాత ప్యాకింగ్ చేసేస్తామండి. ప్రస్తుతానికైతే మేము ఫ్లవర్ ఒకటే చేసినాం, 1000 రాఖీలు చేస్తున్నాం, ఇంకా అవుతుంది. ఇంక ఇప్పుడైతే 100లో ఉంది. ప్రజెంట్గా మాకు అమెరికా అక్కడ వెళ్తున్నాయి, ఇంకా చాలా చాలా కొరియర్స్ కూడా పంపిస్తాం మేము. ఏ ప్లేస్ కన్నా ఆ ప్లేస్కి పంపించేస్తాం కొరియర్స్లో. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుందండి ఈచ్ వన్. అంటే మేము చేతులతో చేస్తాం కదండి, చింత గింజల పౌడర్ వేసి కలిపేసి చేస్తామండి. వాటర్ కలర్స్ తోటే వాడతాం, ఎందుకంటే కెమికల్ ఉండదు కూడా. చాలా విదేశాల నుంచి కూడా మాకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా వస్తున్నాయి. వర్క్ స్టార్ట్ అయింది.